हेलो अंडी नमस्ते वेलकम टू डाइट कुंडी ఎలా ఉన్నారండి మీరందరూ ఐ హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారు ఇవాల ఈ వీడియో మీ అందరి రిక్వెస్ట్ తోనే ప్రిపేర్ చేస్తున్నానండి నాకు చాలా వ్యూవర్స్ అడిగారు అక్క మీరు వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు స్లైడ్స్ పెడతారు దాని కింద నా రాస్తారు మళ్ళీ టు స్లైడ్స్ మధ్యన అనిమేషన్స్ ఉంటాయి వీడియోస్ నడుస్తూ ఉంటుంది పైన ఏదో పిక్చర్ వస్తూ ఉంటుంది మళ్ళీ రైటింగ్ పోర్షన్ ఎలా చేస్తారు వీడియోని క్రాప్ ఎలా చేస్తారు స్కిన్ స్మూత్నింగ్స్ ఎలా చేస్తారు ఇవన్నీ చెప్పరా సో ఇవాల ఈ వీడియోలో బేసికల్లీ నేను మీకు వీడియో ఎడిటింగ్ లో కొద్దిగా డీప్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను ఎలా వీడియో ఎడిటింగ్ చేస్తాను దాని మీద నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఆల్రెడీ నేను మీ అందరితో ఒక వీడియో ఎడిటింగ్ వీడియో షేర్ చేశాను ఆ వీడియోస్ లో నాకు మీ సపోర్ట్ చాలా దొరికింది థాంక్యూ సో మచ్ మంచి మంచి కామెంట్స్ ఉన్నాయండి సో ఇలాగే మీరు మంచి మంచి కామెంట్స్ రాస్తూ నాకు సపోర్ట్ చేస్తే డెఫినెట్లీగా నేను యూట్యూబ్ రిలేటెడ్ ఇంకా వీడియోస్ మీ అందరితో షేర్ చేస్తాను ఏవి నాకు తెలుసో అవి నేను మీ అందరితో షేర్ చేస్తానండి సో ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం కానీ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరితో రిక్వెస్ట్ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది దాన్ని ప్రెస్ చేయండి దాని పక్కనే బెల్ నోటిఫికేషన్ బటన్ ఉంది దాన్ని ప్రెస్ చేసి మీరు ఆల్ బటన్ ని ప్రెస్ చేయండి సో ఎప్పుడు నేను కొత్త వీడియోస్ వేస్తే దాని నోటిఫికేషన్ మీ అందరికి అందుతుంది వీడియో చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి సో పదండి మళ్ళీ వీడియోని స్టార్ట్ చేద్దాం బేసిక్లీ ఫోన్ ఎడిటింగ్ కోసం నేను ఇక్కడ పవర్ డైరెక్టర్ యాప్ ఉంది ఇది యూజ్ చేస్తాను ఇది మీరు ప్లే స్టోర్ నుంచి మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలా పవర్ డైరెక్టర్ యాప్ని నేను ఇక్కడ ఇప్పుడు ప్రెస్ చేశాను సో ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ని ఎడిట్ చేస్తున్నాను దాని ఫోల్డర్ ఉందండి ఇప్పుడు నేను న్యూ ప్రాజెక్ట్ ప్రిపేర్ చేస్తాను సో న్యూ ప్రాజెక్ట్లో మనం క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ నేను మన వీడియో టాపిక్ రాయాలి ఏది మన వీడియో టాపిక్ ఉంటుంది అది రాయాలి సో నేను ఇక్కడ రాస్తున్నాను ఫైబర్ రిచ్ ఫుడ్ ఎఫ్ ఫైబర్ రిచ్ ఫుడ్ ఇంత కేస్ మీరు యూట్యూబ్ రిలేటెడ్ వీడియోని ప్రిపేర్ చేస్తూ ఉంటే అది రాయాలి లేకపోతే మీరు ఏదైనా మేకప్ ట్యూటోరియల్ అలాంటివి ఏదైనా ప్రిపేర్ చేస్తూ ఉంటే అది రాయాలండి వీడియోస్ యూట్యూబ్ కోసం మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు దాని ఆస్పెక్ట్ రేషియో 16:9 ఉంటుంది ఇన్స్టాగ్రామ్ అయినా వేరే ఏదైనా మన సోషల్ మీడియాలో ప్రిపేర్ చేస్తున్నప్పుడు దాని ఆస్పెక్ట్ రేషియో డిఫరెంట్ ఉంటుంది యూట్యూబ్ కోసం 16:9లోనే మనం బేసిక్లీ వీడియోస్ని ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ వస్తుందండి అండ్ నా ఇప్పుడు నేను యూట్యూబ్ కోసం వీడియో ఎడిటింగ్ని స్టార్ట్ చేస్తాను సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఈ వీడియోని తీసుకుంటున్నాను దీంట్లో బేసిక్లీ నేను మీకు చెప్తాను ఎలా ఎలా మనం వీడియోని ఎడిట్ చేసుకోవాలి సో ఇక్కడ నేను బేసిక్లీ నా వీడియో పెట్టానండి ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను నమస్తే వెల్కమ్ టు డైట్ కుండి ఎలా ఉన్నారండి మీరందరూ ఐ హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారు ఇవాళ ఈ వీడియో అండ్ ఇక్కడ మీరు చూడండి స్టార్టింగ్లో వీడియోలో నేను నా బేసిక్లీ కుర్తీ ప్రాపర్ చేసుకుంటున్నాను సో ఈ పోర్షన్ని నేను ఎడిట్ చేయాలంటే దీనికోసం ఈ స్లైడ్ ఉంది దీన్ని మనం ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిందండి ఎడిట్ ఆప్షన్ ఇది మనం ప్రెస్ చేసుకోవాలి అండ్ మనం ఎక్కడ నుంచి మన వీడియోని కట్ చేసుకోవాలి అది మనం డిసైడ్ చేసుకోవాలి సో ఇక్కడ వరకు తెచ్చి నేను వీడియోని కట్ చేయాలి సో ఇక్కడ స్ప్లిట్ ఉంది కదా ఇది ప్రెస్ చేస్తే ఈ వీడియో ఇప్పుడు కట్ అయిపోయిందండి చూడండి ఇక్కడ ఈ చిన్నగా కట్ అయిపోయింది ఈ వీడియో ఇక్కడ మిగతాది రిమైనింగ్ వీడియో ఉంది సో ఈ కట్ అయ్యి పోర్షన్ ఉంది కదా దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇలా సెలెక్ట్ చేసుకొని దీని పక్కన ఒక డిలీట్ ఆప్షన్ ఉంటుంది ఇది మనం ప్రెస్ చేసుకోవాలి సో ఇది ప్రెస్ చేస్తే ఆ పోర్షన్ పోయింది అండ్ ఇప్పుడు వినండి ఇక్కడ హలో అండి నమస్తే వెల్కమ్ టు డైట్ కుండి ఎలా ఉన్నారండి మీరందరూ ఐ హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారు ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏదో రాద్దాం అనుకుంటున్నాను అంటే నా పేరు రాద్దాం అనుకుంటున్నాను నేను అందు మీ అందరితో రిక్వెస్ట్ చేస్తాను ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ సో దానికోసం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయండి బేసిక్లీ దీంతో మనం వీడియోస్ అవన్నీ పెట్టుకోవచ్చు అండ్ మనం కాస్త ఇంకా వేరే వీడియోస్ని దీంట్లో అటాచ్ చేసుకోవచ్చు మ్యూజిక్ పెట్టుకోవచ్చు ఇమేజెస్ పెట్టుకోవచ్చు అండ్ నా ఇది 2nd బటన్ ఉన్నది కదా దీన్ని మనం ప్రెస్ చేస్తే ఇక్కడ వస్తుంది టైటిల్స్ అండి బేసిక్లీ మనం వీడియోస్ కింద ఏదైనా రాయాలనుకుంటే దీంతో కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు సో ఇది బేసిక్లీ ఎనిమేషన్ కోసం మనం ఏదైనా రాస్తాం కదా సో దాంట్లో ఎనిమేషన్ ఎలా ఉంటుంది దానికోసం సో ఇన్ ద కేస్ నేను రాద్దాం అనుకుంటున్నాను ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ సో ఇలా వస్తుందండి ఎనిమేషన్ ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ నేను రాస్తాను ఫాలో మీ ఇన్స్టాగ్రామ్ డైట్ కుండలి
4. ఓకే సో ఫ్రెండ్స్ మీరు కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకోవచ్చు. మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అక్కడి నుంచి అడగచ్చు నాకు. చేసి ఇలా దీని ఎడిట్ ఆప్షన్లో వెళ్తే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయండి. ఇది వైట్ కలర్, వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ కలర్. సో ఇక్కడ నుంచి మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్లాక్ కలర్ పెట్టుకున్నాను అండ్ ఇది డిఫాల్ట్లో సెట్ ఉంది. సో డిఫాల్ట్ కాకుండా మనకి వేరే ఏదైనా ఫౌంట్లో కావాలనుకుంటే మనం దాంట్లో కూడా ఈ రైటింగ్ పోర్షన్ని పెట్టుకోవచ్చు. సో ఇన్ ద కేస్ అనుకోండి నేను ఇక్కడ ఆండ్రాయిడ్ క్లాక్ రెగ్యులర్లో పెట్టాను అండ్ దాని తర్వాత ఇక్కడ నేను బోల్డ్ అని చేశాను. అండ్ ఇది మనం పెద్దది చిన్నది మన ఇమేజ్ సైజ్ పెట్టి మనం పెట్టుకోవచ్చు. ఇది ఇలా నేను సెట్ చేసుకున్నానండి. అండ్ ఇప్పుడు వీడియో నడుస్తున్నప్పుడు చూడండి ఇది ఎలా వస్తుందో. ఇవాళ ఈ వీడియో మీ అందరి రిక్వెస్ట్తోనే ప్రిపేర్ చేస్తానండి. నాకు చాలా వ్యూవర్స్ అడిగారు, అక్క మీరు వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు స్లైడ్స్ పెడతారు, దాని కింద రాస్తారు, మళ్ళీ 2 స్లైడ్స్ మధ్యన చూసారా ఈ బేసిక్లీ ఈ టెక్స్ట్ ఎలా వచ్చింది. ఇన్ ద కేస్ నాకు ఈ టెక్స్ట్ వద్దు, ఇలా ఈ ఎనిమేషన్ వద్దు అనుకోండి, సో ఆ మూమెంట్లో నేను ఏ టెక్స్ట్ ప్రిఫర్ చేస్తానో అది చెప్తానండి. నేను బేసిక్లీ నాది పవర్ డైరెక్టర్ ది పెయిడ్ వర్జన్ అండి. అంటే నేను దీ పవర్ డైరెక్టర్ కోసం నేను బేసిక్లీ ఈ పవర్ డైరెక్టర్ యాప్ని నేను పర్చేస్ చేసాను. 3 మంత్స్ కోసం నేను 800 రూపీస్ పే చేస్తున్నానండి. సో దాని మూలాన్ని నాకు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ దొరుకుతున్నది. ఈ గెట్ మోర్ ఉంది కదా, ఇది బేసిక్లీ ఎవరు పవర్ డైరెక్టర్ పర్చేస్ చేసుకున్నారు యాప్ వాళ్ళలోనే వస్తుంది. ఇన్ ద కేస్ మీరు పర్చేస్ చేయలేకపోయినా కూడా ఇవన్నీ ఎనిమేషన్స్ ఉంటాయండి, ఇవన్నీ మీరు ఈజీలీగా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి నేను ఇది పెట్టుతున్నాను అనుకోండి, సో ఇలా వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంకో ఫీచర్ చెప్తాను. ఈ స్లైడ్ ఉంది కదా, ఇక్కడ కొద్దిగా నా ఫేస్ మీద చూస్తే ఎక్కడెక్కడో కొద్ది కొద్దిగా ఇక్కడ మచ్చలు కనపడుతున్నాయి. స్లైట్గా ఇక్కడ ఫేస్ మీద కొద్దిగా ఇక్కడ మచ్చలు ఉన్నాయండి. సో ఇప్పుడు దానికోసం నేను ఏం చేస్తానంటే నేను ఈ స్లైడ్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ ఎడిటింగ్ ఆప్షన్ ఉంది కదా దీంట్లో వెళ్ళి ఇక్కడ మీరు చూస్తున్నారా స్కిన్ స్మూత్నింగ్ ఉంది, స్కిన్ స్మూత్నర్ని మనం పెట్టుకోవాలి. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఉంది స్కిన్ బ్రైట్నింగ్, స్కిన్ స్మూత్నెస్ అండ్ రిమూవ్. సో స్కిన్ బ్రైట్నెస్ అయితే అవసరం లేదండి, ఎందుకంటే ఈ రూమ్లో లైట్ అయితే చాలా బాగా ఉంది. సో నేను 0లో పెట్టాను. ఇన్ ద కేస్ మీ ఇంటి దగ్గర లైట్నెస్ ప్రాబ్లం ఉంటే ఆ మూమెంట్లో మీ స్కిన్ బ్రైట్నెస్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి స్కిన్ బ్రైట్నెస్ ఎలా ఇంక్రీజ్ చేస్తే ఎంత ఎఫెక్ట్ పడుతుందో. అండ్ స్కిన్ స్మూత్నింగ్, స్కిన్ ఆల్రెడీ స్మూత్గానే ఉంది కానీ కొద్దిగా ఇంకా స్మూత్నెస్ కోసం నేను ఇక్కడ ఇది ఒక 20 పాయింట్లో పెట్టానండి. 20 పాయింట్లో పెట్టి నేను ఇప్పుడు వీడియో మీకు చూపిస్తాను. సో దీంతో కొద్దిగా స్కిన్ అనేది మంది స్మూత్గా అయిపోయింది. సో ఇలా కూడా మనం ఎడిటింగ్ చేసుకో. నౌ ఇన్ ద కేస్ నేను క్రాప్ చేయాలనుకుంటున్నానండి ఈ వీడియోని. సో ఆ మూమెంట్లో అంటే ఓన్లీ నా ఫేస్ కనపడాలనుకుంటే ఇక్కడ చూసినారు కదా ఈ క్రాప్ అనేది ఈ బటన్ని నొక్కిన తర్వాత మనం ఈ ఇమేజ్ని ఇలా పెంచుకోవచ్చు కూడా. సో ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని ఇలా పెంచాను. సో ఇప్పుడు చూడండి వీడియో ఎంత డిఫరెన్స్ అయ్యిందో, వీడియోలో ఎంత డిఫరెన్స్ వచ్చిందో. చూసారా ఎలా నేను ఇమేజ్ని క్రాప్ చేశాను. అండ్ ఇప్పుడు నేను మీకు చెప్తాను బేసిక్లీ ఇంకో ఏదైనా మనం ఇమేజెస్ పెడతాం కదా, సో ఇమేజ్ పెట్టి దాన్ని ఎలా చేయాలో. సో ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఇలా వీడియో వచ్చింది, ఇమేజ్ వచ్చింది, ఇలా మ్యూజిక్ వచ్చింది. సో ఇమేజ్ని నేను ప్రెస్ చేశాను అండ్ ఇక్కడ నుంచి ఫైబర్ రిచ్ ఫుడ్లో వెళ్ళి బై ఛాన్స్ అనుకుంటే నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఈ ప్లస్ బటన్ ఉంది కదా ఇది మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇలా మన ఇమేజ్ వచ్చేసింది. మన కాస్త ఈ ఇమేజ్ లెంత్ని పెంచుకోవచ్చు. ఓకే ఇలా మనం దీన్ని పెంచుకోవచ్చు. అండ్ ఈ స్లైడ్ ఇంకా ఈ స్లైడ్ మధ్యన ఒక గ్యాప్ ఉంది కదా, ఇక్కడ మనం ప్రెస్ చేస్తే మనకు కాస్తే ఏదైనా ఎనిమేషన్ పెట్టుకోవచ్చు అండి. లైక్ ఇన్ ద కేస్ అనుకోండి నేను ఫిల్మ్ స్క్రోల్ అనేది ఈ ఎనిమేషన్ని సెలెక్ట్ చేశాను. సో ఇది ప్రెస్ చేస్తే ఇలా అయ్యింది. అండ్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తా చూపిస్తా ఎలా అవుతుందో. సో ఇలా బేసిక్లీ మన సెకండ్ స్లైడ్ వస్తుంది. అండ్ నా ఈ స్లైడ్లో ఇన్ ద కేస్ నేను ఏదైనా రాయాలనుకోండి, లైక్ వెజిటేబుల్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ రాయాలనుకోండి, ఆర్ అదర్వైజ్ నేను ఇక్కడ టైటిల్ రాయాలి అనుకుంటున్నాను ఫైబర్ రిచ్ ఫుడ్. సో ఇలా ఈ ఏదైనా మనం ప్రెస్ చేసుకోవచ్చు ఎనిమేషన్. ఇది బేసిక్లీ ఫ్రీ వర్జన్లో కూడా దొరుకుతుందండి. పెయిడ్ వర్జన్లో మీరు గెట్ మోర్లో వెళ్ళి అప్పుడు మీరు తీసుకోవచ్చు. కానీ మీరు కొత్త యూట్యూబర్స్ ఉంటే మీరు పెయిడ్ వర్జన్ తీసుకునే అవసరం లేదు. మీరు ఇలాగైనా కూడా ఫ్రీ వర్జన్లో కూడా మీరు వీడియోస్ని ఎడిట్ ఈజీలీగా చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇలా నేను టైటిల్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నేను రాస్తున్నాను ఫైబర్ రిచ్ ఫుడ్. ఓకే ఇలా నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసి దీన్ని బోల్డ్ చేయాలంటే బోల్డ్ చేసుకోవచ్చు. కలర్ నేను వైటే ఉంచాను ఎందుకంటే ఇది ఇమేజ్లో బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంది అందుకే. సో ఇప్పుడు
మనం ఇది సెలెక్ట్ చేసుకొని మనకి ఎక్కడ పెట్టుకోవాలో దాన్ని మనం ఇలా పెట్టుకోవచ్చు ఓకే సో ఇలా మనం పెట్టుకోవచ్చు ఇన్ ద కేస్ మనకి ఈ ఇమేజ్ని పెద్ద సైజులో చేయాలనుకుంటే ఇలా క్రాప్ ఉంది కదా ఇది క్రాప్ ప్రెస్ చేసి ఇలా పెట్టి మనం ఇలా చూపించుకోవచ్చు అండ్ మీరు ఇక్కడ ఇప్పుడు చూడండి ఓకే ఇప్పుడు ఈ స్లైడ్లో వాయిస్ అనేది లేదు నేను నా వాయిస్ పెడదాం అనుకుంటున్నాను సో దానికోసం ఇలా నేను సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ బటన్ దీన్ని మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో ఉంది ఇక్కడ ఉంది మళ్ళీ పిక్చరు ఇక్కడ మళ్ళీ ఉంది వాయిస్ సో వాయిస్ని ప్రెస్ చేశాను అండ్ ఇక్కడ మీరు చూస్తే మ్యూజిక్ ఉంది సౌండ్ క్లిప్స్ ఉంది గూగుల్ డ్రైవ్ ఉంది రికార్డెడ్ వీడియోస్ డౌన్లోడ్ మ్యూజిక్ ఇంకా వాయిస్ ఓవర్ సో మ్యూజిక్ ఉంది కదా ఇక్కడ కొన్ని మ్యూజిక్స్ ఇచ్చారండి నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది పవర్ డైరెక్టర్ మ్యూజిక్స్ని మనం యూస్ చేసుకుంటే నాకు సొంతంగా కాపీరైట్ క్లెయిమ్ వచ్చిందండి సో అందుకే నేను పవర్ డైరెక్టర్ మ్యూజిక్స్ని యూస్ చేస్తే లేదు ఎందుకంటే నాకు తెలియదు ఇవి కాపీరైట్ ఫ్రీ ఉందో లేదో అందుకే నేను ఆన్లైన్ కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్స్ని యూట్యూబ్ లైబ్రరీ నుంచి డౌన్లోడ్ చేసుకున్నానండి మీకు కాస్తే నేను మళ్ళీ వీడియోలో చెప్తాను ఎలా మనం కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి సో ఇప్పుడు అయితే నాకు ఈ మ్యూజిక్స్ వద్దు నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో వాయిస్ ఓవర్ ఇస్తా వినండి ఎలా అయ్యాలో ఈ బటన్ని నొక్కి ఫస్ట్ ఆడియో ట్రాక్ సెకండ్ ఆడియో క్లిప్ సో నేను ఫస్ట్ ఆడియో ట్రాక్లో పెడుతున్నాను హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు డైట్ కుండ్లీ ఇవాళ ఈ వీడియోలో నేను మీ అందరితో ఫైబర్ రిచ్ ఫుడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానండి ఓకే నా వినండి హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు డైట్ కుండ్లీ ఇవాళ ఈ వీడియోలో నేను మీ అందరితో ఫైబర్ రిచ్ ఫుడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానండి సో బేసిక్లీ ఇలా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు అండి ఇది చాలా ఈజీ కొంతమంది అడుగుతున్నారు నాతో అక్క మేము కుకింగ్ వీడియోస్ని ప్రిపేర్ చేస్తున్నాం దాంట్లో బేసిక్ ఎలా చేయాలి ఇలాగే ఈ ప్రాసెస్తోనే మనం చేస్తామండి ఇన్ ద కేస్ అనుకోండి ఈ ఇమేజ్ ఉంది కదా ఈ ఇమేజ్లో నేను ఏదైనా వీడియోని అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ ఇమేజ్ నడుస్తూ ఉంటుంది పక్కనే ఒక వీడియో కూడా వస్తూ ఉంటుంది అది ఎలా చేయాలి దాన్ని చేయడానికోసం ఇక్కడ మీరు బటన్స్ చూస్తున్నారు కదా ఫస్ట్ అండ్ టూ ఈ సెకండ్ వన్ని మనం ప్రెస్ చేయాలి సెకండ్ వన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ పైన వచ్చింది వీడియో దాని తర్వాత వచ్చింది ఇమేజెస్ దాని తర్వాత వచ్చింది ఇమోజీ సో ఇక్కడ నేను ఈ వీడియోని ప్రెస్ చేస్తాను వీడియోని ప్రెస్ చేసి ఈ ఫస్ట్ వీడియో ఉంది కదా ఇది నేను సెలెక్ట్ చేసుకున్నానండి సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టాను సో ఈ ఇమేజ్ పైన ఈ వీడియో ఓవర్లాప్ అవుతుంది ఇప్పుడు దీని సైజ్ మనం పెద్ద చిన్న మన బట్టి మనం చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను మీకు కొద్దిగా చూపిస్తాను ఈ వీడియో రన్ చేసి చూడండి ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తే ఈ వాయిస్ ఓవర్ కూడా ఉంది ఈ దీంట్లో కూడా వాయిస్ ఉంది సో ఓవర్లాప్ అవుతుంది సో మనకి ఏ వాయిస్ కావాలి అది ఉంచుకోవాలండి వేరేది మనం మ్యూట్ చేయాలి సో ఇన్ ద కేస్ నేను ఈ స్లైడ్ది అంటే ఈ వీడియోది వాయిస్ని మ్యూట్ చేద్దాం అనుకుంటే దీన్ని మనం ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఎడిట్ ఆప్షన్ చూస్తున్నాక దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ నుంచి మనం వీడియో వాయిస్ని మ్యూట్ చేసుకోవచ్చు ఓకే అండ్ ఇక్కడ వీడియో ఉంది కదా అది ఇంతవరకే ఉందండి అండ్ సారీ ఇమేజ్ ఉంది అది ఇంతవరకే ఉంది కానీ వీడియో దీని సైజ్ అనేది పెద్దది నాకు ఇంత వద్దు సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ స్ప్లిట్ బటన్ ఉంది కదా దీన్ని ప్రెస్ చేశాను ప్రెస్ చేస్తే ఇది డిలీట్ అయిపోయింది సో ఇప్పుడు విందాం చూడండి హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు డైట్ కుడ్లీ ఇవాళ ఈ వీడియోలో నేను మీ అందరితో ఫైబర్ రిచ్ ఫుడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానండి చూసారు కదా ఇది ఎలా ఎడిటింగ్ అయింది చాలా ఈజీ అండి సో ఆల్మోస్ట్ నా వీడియో ఇప్పుడు రెడీ అయిపోయిందండి అండ్ ఇప్పుడు నేను ఏదైనా మ్యూజిక్ని ఇక్కడ అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను సో దానికోసం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీరు బటన్స్ చూస్తున్నారు కదా వన్ అండ్ టూ ఫస్ట్ బటన్ని ప్రెస్ చేయండి ఫస్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు మ్యూజిక్ వస్తుంది సౌండ్ క్లిప్స్ వస్తుంది వాయిస్ ఓవర్ ఉంది గూగుల్ డ్రైవ్ ఉంది డౌన్లోడ్స్ ఉంది సో నేను కొన్ని మ్యూజిక్స్ని డౌన్లోడ్ చేసుకున్నానండి అది ఇప్పుడు నేను ఇక్కడ అటాచ్ చేస్తాను నాది ఫస్ట్ ట్రాక్లో ఆల్రెడీ నా వాయిస్ ఓవర్ ఉంది సో సెకండ్ ట్రాక్లో బేసిక్లీ ఈ మ్యూజిక్ వెళ్తుంది అండ్ ఈ బటన్ ఉంది కదా అంటే ఇలా మనం దీన్ని ముట్టుకుంటే ఇది సెలెక్ట్ అయిపోయిందండి ఈ మ్యూజిక్ అండ్ ఇప్పుడు నేను దీనికి ముందు వరకు తీసుకొని వెళ్తాను ఇప్పుడు దీని వాయిస్ మనం తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు ఎందుకంటే నా వీడియో వాయిస్ కూడా మీకు వినపడాలి సో మనం దీని వాల్యూమ్ అనేది తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ సెట్ చేసుకున్నాను ఇది ఎంత 4 మీద ఓకే సో ఇప్పుడు వినండి హలో అండి నమస్తే వెల్కమ్ టు డైట్ కుడ్లీ ఎలా ఉన్నారండి మీరు ఐ హోప్ మీరు చాలా చాలా బాగున్నారు ఇవాళ ఈ వీడియో
సో ఇలా నేను ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నానండి. అండ్ మన వీడియో ఇంతవరకే కానీ మ్యూజిక్ ఉంది అది ఎక్కువ అంటే లాంగ్ ఎక్కువ సేఫ్ వరకు ఉంది. సో అందుకే దీన్ని ఇలా సెలెక్ట్ చేసి ఇలా ప్రెస్ చేసానండి. అండ్ ఇక్కడ నేను దీన్ని క్రాప్ చేసుకొని డిలీట్ చేసుకున్నా. లాస్ట్లో నా వీడియోస్లో మీరు చూస్తే సమ్ టైమ్స్ నేను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇమోజీస్ పెడతాను. అది ఎలా పెడతాను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ ఫస్ట్ బటన్ ఉంది కదా, దీన్ని మళ్ళీ మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇమేజ్లో ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ బోర్డ్ అని రాసి ఉంది, దీన్ని ప్రెస్ చేసుకోండి. మీరు ఏదైనా కలర్ది బోర్డ్ తీసుకోవచ్చు అండి. అంటే ఇక్కడ మీకు ఒక ఇమేజ్ వస్తుంది. సో ఇది నేను ప్రెస్ చేసుకుని దీన్ని సెలెక్ట్ చేశాను. అండ్ దీని కింద ఇప్పుడు మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ రాయాలనుకుంటే ఇక్కడ సెకండ్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ ఈ ఇమోజీ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత కొన్ని ఇమోజీస్ మనకి ఫ్రీ దొరుకుతాయి. గెట్ మోర్ దాంట్లో బేసిక్లీ అది పెయిడ్ వర్జన్ ఉంటుందండి. సో నేను బేసిక్లీ లైక్ షేర్ ఫాలో ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేస్తాను. ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని మన మన వీడియో సైజ్ బట్టి మనం పెద్ద చిన్నగా చేసుకోవచ్చు. బికాజ్ ఆల్రెడీ నేను కలర్ బోర్డ్ మీద పెట్టాను అందుకే ఇలా ఉంది. ఇన్ ద కేస్ ఇది నేను ఇక్కడ ఈ సెలెక్ట్ చేస్తే ఆ మూమెంట్లో నేను దీని సైజ్ని చిన్నగా చేస్తానండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. బేసిక్లీ వీడియోలో పక్కనే మనం లైక్ షేర్ బటన్ పెడతాం కదా, దాని సైజ్ ఎలా రిడ్యూస్ చేస్తాం. సో ఇప్పుడు దీన్ని నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నా, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సైడ్లో పెట్టాను. అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి, వచ్చిందా పక్కనే. అండ్ ఇక్కడ పూర్తిగా ఉంది. ఓకే, సో ఇలాగే మనం ఈజీగా వీడియోని పవర్ డైరెక్టర్ హెల్ప్తో ఎడిట్ చేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ మీరు పైన బటన్ చూస్తున్నారు కదా, ఇలా ఇది మీరు ప్రెస్ చేసుకుంటే దాని తర్వాత ఇక్కడ సేవ్ టు గ్యాలరీ ఆర్ ఎస్డీ కార్డు ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ ఇది ఆల్రెడీ నాది పెయిడ్ వర్జన్ అండి, అందుకే దీంట్లో అల్ట్రా హెచ్డీ వచ్చింది, ఫుల్ హెచ్డీ వచ్చింది. కానీ పెయిడ్ వర్జన్ ఎవరిది లేకపోతే వాళ్ళు హెచ్డీ ఇంకా ఎస్డీ ఈ దాంట్లో బేసిక్లీ వాళ్ళ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో అల్ట్రా హెచ్డీ అయితే అవసరం లేదండి, నేను బేసిక్లీ ఫుల్ హెచ్డీలోనే వీడియోని ఎడిట్ చేస్తాను. ఇన్ ద కేస్ మీరు పెయిడ్ వర్జన్ కొనుక్కుంటే లేకపోతే ఆ మూమెంట్లో మీరు దీంట్లో కూడా వీడియోని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఓన్లీ డిఫరెన్స్ ఏముంటుందంటే మన వీడియో ఉంటుంది కదా, వీడియోలో ఇలా సైడ్లో ఈ వీడియో నడుస్తూ ఉంటుంది కదా, సైడ్లో పవర్ డైరెక్టర్ అని వస్తుందండి. ఇంకా ఏంటి ప్రాబ్లం ఉండదు, అలా ఉండున్నా కూడా మన యూట్యూబ్లో వీడియోని పెట్టుకోవచ్చు. సో మీరు అలా టెన్షన్ తీసుకునే అవసరం లేదు. సో ఇప్పుడు నేను మీకు ఇది ఎక్స్పోర్ట్ చేసి చూపిస్తాను. సో ఇన్ ద కేస్ నేను ఇది హెచ్డీ 720p ఎక్స్పోర్ట్ చేస్తే ఇలా ప్రొడ్యూస్ బటన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే వీడియో ముందు ప్రిపేర్ అవుతుంది, దాని తర్వాత వీడియో మనది ఎక్స్పోర్ట్ అయిపోతుందండి. సో ఇది చాలా ఈజీ టు ప్రిపేర్, మీరు ఈజీలీగా ఇలా వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు. పవర్ డైరెక్టర్ యాప్ ఈజ్ రియలీ వెరీ గుడ్ అండి. నేను దీంతో పాటు ఫిల్మోరా యాప్ని కూడా యూస్ చేస్తాను. ముందు ఎప్పుడైనా మీకు కావస్తే ఫిల్మోరా యాప్ నేను ఎలా యూస్ చేస్తాను అది కూడా చెప్తాను. ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ అందరితో షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నేను మీ అందరితో కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.